వెల్కమ్ టు మాసోకే టీవీ. రామ్ చరణ్ తేజ్ ప్రముఖ నటులు, చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్కి ఒక యూనివర్సిటీ డాక్టరేట్ని ఇచ్చింది. సో ఆ డాక్టరేట్ ఇవ్వడం మీద కొంతమంది విభిన్నటువంటి అభిప్రాయాలు తెలియజేశారు. వాటి మీద మాట్లాడడం కోసం, ఆ విషయం మీద మాట్లాడడం కోసం దాసరి విజ్ఞాన్ గారు మన స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్తే అండి. చెప్పండి విజ్ఞాన్ గారు, మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు? అంటే ఒక ఏజ్, ఒక ఎక్స్పీరియన్స్ అనేది అవసరమా? ఏది లేకుండా డాక్టరేట్ అనేది ఎవరికి ఇవ్వచ్చు? దానికి ఏమైనా ప్రామాణికాలు ఉన్నాయా? ఈ డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి, అవి ఇస్తుంటాయి. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన టైంలో నేను పుట్టాను, కానీ నాకు నిజంగా అనిపించేది ఆది మానవుల టైంలోనే నా జన్మ అంతమైపోయి ఉంటే ఎంత బాగుండేదో అని. ఇట్లాంటి దరిద్రాలను చూడలేము కదా, చూడలేము. అప్పుడైతే అసలు అవి ఏమి ఉండవు, పేపర్లు లేవు, ఫోన్లు లేవు, టీవీలు లేవు, కాబట్టి ఏం మనకు తెలిసేవి కాదు. హ్యాపీ అలాగే బతికి ఏదో ఒకటి తిని చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు కర్మగాలి రోజు రోజు చేస్తున్నామండి. ఎట్లా అంటే, వేల్స్ యూనివర్సిటీ అదొక మంచి యూనివర్సిటీ, మంచి మంచి కోర్సులు ఉన్నాయి, మహామహులు అందులో పీజీలు చేసి డాక్టరేట్లు పొంది విదేశాల్లో అక్కడిక్కడ చాలా గొప్పగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ వేల్స్ యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో చేసే ఒక పనికి మాలిన పని ఏంటంటే, ప్రమోషన్స్ కోసం స్టార్ పెట్టుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంతూరు కిరాణా మార్కెట్లో ఉంటే మనకు సంతూరే, ఈ జెనీలియా ఇట్లా పట్టుకుంటే అదో అదే అది ఇంకేదో, అప్పుడు మనం అది వాడాలి. ఆ ప్రమోషన్లో భాగంగా ఇప్పుడు మామూలు స్టూడెంట్స్కి అవి పెట్టేసి ఆ వేషం వేసి అక్కడ నిలబెడితే వీళ్ళకి ఏమంత ఉండదు. అదే అక్కడ మహేష్ బాబు, రామ్ చరణ్ తేజో, పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకెవరన్నా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడనుకో ఈ యూనివర్సిటీలో, అది ఎట్లా ఉంటుంది అంటే, ఒకటి ప్రమోషన్గా బాగుంటుంది వాళ్ళకి, రెండోది కొంతమంది డైవర్షన్ డ్రామాలు ఆడతారు. డైవర్షన్ అంటే తెలియని వాళ్ళు, వేరే స్టేట్ కదా, ఏ దిస్ గాయ్ హీఈస్ హీరో ఇన్ సౌత్ తెలుగు, ఓహో ఇతను ఇక్కడ డాక్టరేట్ పొందాడా, ఇక్కడ చదివాడా, ఇప్పుడు ఇక్కడ చదివాడేమో, ఇక్కడే చదివాడేమో అనుకుంటారు. రామ్ చరణ్ తేజ్ చదివాడు అనుకుంటే ఇక్కడ మనం కూడా ఇక్కడే చేరదాం, రామ్ చరణ్ తేజే చదివాడు, ఎన్టీఆర్ చదివాడు, పవన్ కళ్యాణ్ ఇక్కడే చదివాడు అంటే అలా డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక స్కూల్ కి మనము ఇప్పుడు ఏంటి, కార్తీక దీపం సీరియల్ ఉంది, ఆ చిన్న పిల్ల ఇప్పుడు ఫేమస్ అవునా, ఆ పిల్లని ఏదైనా ప్లే స్కూల్ కి అడ్వర్టైజ్మెంట్ చేశామనుకో, ఆ పిల్ల ఇక్కడే చదివింది ఏమో అనుకుంటారు. అలా నీతో ప్రమోషన్ చేయించుకోవాలి. ప్రమోషన్ చేయించుకోవాలంటే నువ్వేమడుగుతావు, కనీసం 10 కోట్లు 12 కోట్లు 25 కోట్లు అడుగుతావు. బికాస్ ఇట్స్ అన్ యాడ్ ప్రమోషనల్, నువ్వు అది కమర్షియలే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, విన్ విన్ సిట్యువేషన్, బార్టర్ సిస్టమ్ లో నేను నీకు డాక్టరేట్ ఇస్తా, నువ్వు అది పెట్టుకుని నాకు ఫోటో ఇవ్వు. ఒకటి ప్రేక్షకులు కూడా ఏంటంటే, రామ్ చరణ్ తేజ గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి అయినటువంటి చిరంజీవి గారి కుమారుడు, అందులో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే, ఇటువంటి డాక్టరేట్ లాంటి ఒక బ్రహ్మానంద గారికి ఇచ్చారు అంటే ఆయన ఏజ్, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మాట్లాడేది. అయ్యో అన్ని సినిమాల్లో నటించి 1000 సినిమాలు పైగా చేశాడు అప్పటికే. అండ్ ఈవెన్ హీస్ మైమ్ ఆర్టిస్ట్, మా ఒట్టి డైలాగ్ లేకుండా కూడా మొహంతో. అయ్యో ఇప్పుడు మన ఫోన్ లో ఉన్న స్టిక్కర్లు ఆయనగా. అవునవును, మీన్స్ అవును మరి అదే. సో అది ఆ సీఆర్టీకి ఇస్తే ఏమనిపించదు, కానీ కొద్దిగా రామ్ చరణ్ అంత కాదు, దాదాపు 30 సినిమాలు చేశారు. బాబుకి డాక్టరేట్, రమాప్రభకి డాక్టరేట్, 1400 సినిమాలు చేసింది. అవును, మీ డాడీ చిరంజీవికి. అవును, సామాజిక సేవ చేశాడు, సినిమాల్లోనూ ఉన్నాడు, కరోనా టైంలో హెల్ప్ చేశాడు, ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నాడు, ఓ రాజకీయ పార్టీ పెట్టి జనాల్లోకి వచ్చాడు. ఇవ్వు, తప్పేముంది. గతంలో పవన్ కళ్యాణ్కి ఇద్దాం అనుకున్నారు వీళ్ళు, ఆయన ఎందుకో సున్నితంగా తిరస్కరించాడు. అంతకుముందు సురేష్ రైనా గారికి ఇచ్చారు, అఫ్ కోర్స్ హిస్ ఎలిజిబుల్ ఎలిజిబుల్. రామ్ చరణ్ తేజకి ఇచ్చావు, నువ్వు చెప్పిన రీజన్ నాకు కన్విన్సింగ్ లేదు. ఏంట రీజన్ అంటే, సినీ ఇండస్ట్రీ పరిశ్రమకి నువ్వు చేసినటువంటి ఎనలేని సేవ. ఎంతకాలం చేసావు? 60 ఏళ్ళ రామ్ చరణ్కి 60 ఏళ్ళు పైగా చేశాడు. ఏమన్నా అక్కినే నాగేశ్వరరావా, ఎన్టీఆర్ పెద్ద ఎన్టీ రామారావా, పోనీ కాంతారావా, ఇంకేమైనా రావా? అట్లీస్ట్ అవి పోనీ రాజబాబువా, రేలంగివా, ఏం సేవ చేసావు నువ్వు? నువ్వేం చేయలా. ఆల్రెడీ మీ నాన్న పెట్టిన సంస్థల్ని నువ్వు చూసుకుంటున్నావు. ఇంకా చెప్పాలంటే అదే గౌరవ డాక్టరేట్ మీ ఆవిడకిస్తే మేము సంతోషిస్తే చాలా అద్భుతంగా ఉండేది. ఆమె చాలా సామాజిక లేడీ, మంచి హాస్పిటల్స్ రన్ చేస్తుంది, పేదవాళ్ళకి సేవ చేస్తుంది. మొన్న ఆయన
తమిళ నటుడికి విలన్ కి గుండాపరేషన్ 40 లక్షలు చిరంజీవి చెప్పగానే చేసేసింది. ఇంకా చాలా సేవలు చేశారు వాళ్ళు. అండ్ అపోలో చాలా రంగాల్లో ఉంది, అన్నిట్లో డెంటల్స్ ఉన్నాయి, ఇయర్స్ ఉన్నాయి, ఈఎన్టీలు ఉన్నాయి, డయాగ్నోస్టిక్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇది లేదనుకుండా ఆమెకి కాళ్ళు గడిగి నెత్తం చల్లుకుంటాం వేల్స్ యూనివర్సిటీ వాళ్ళది. ఓకే, ఇట్లా కాకుండా నువ్వు రామచరణ్ తేజకి ఎలా ఇస్తావా? ఇప్పుడు వేల్స్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ లో అక్కడక్కడ వేల్స్ యూనివర్సిటీ అని ఎక్కడ ఆడున్నా రామచరణ్ తేజ ఉంటాడు అనమాట. ఇట్లా పెట్టుకుని అన్నల కోట వేసుకొని అన్నల టోపి పెట్టుకుని ఇలా ఉంటాడు నవ్వుకుంటూ. చూసే వాళ్ళందరూ అప్ప రామచరణ్ తేజ కూడా ఇక్కడి నుంచే చదివారు అన్న, అది కూడా తమిళ వాళ్ళు ఇచ్చారు. అవును, ఇక్కడ ఇక్కడ ఇవ్వరు, ఇక్కడ ఇవ్వలేదు నువ్వెవడు ఇవ్వడానికి, ఆయన దేనికి ఇస్తాం? ప్రమోషన్ లో భాగంగా ఇచ్చారు, అంతకుమించి ఏం లేదు దీంట్లో. ఓకే, ఇంకో ఇప్పుడు మన పిఎంజే జూనియర్స్ కి మన సితార పాప యాడ్ చేస్తే రోడ్డు మీద పెద్ద బొమ్మ ఉంటది, మన రోడ్ నెంబర్ 10 లో పోతుంటే కనబడదు. అవునవును, అట్లా అట్లా ఈయన ఈయన వేసుకుంటారు రేపటి నుంచి అంతే. ఓకే, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇదే అండి రామ్ చరణ్ తేజకి డాక్టరేట్ వచ్చింది దాని గురించి దాసరి విజ్ఞాన్ గారి అభిప్రాయం. సో మరో టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు చూసి ఉండండి మాస్టర్ కీ టీవీ.